కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మనందరికీ కూడా ఆయన శిలువ మరణం ద్వారా ఉచితంగా రక్షణ ఇచ్చారు. త్వరలో రెండవసారి లోకానికి వస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథ ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువు నామం పేట ఆహ్వానిస్తున్నాం. చారిత్రక కోణంలో ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రభు యొక్క ఉచిత కృప ద్వారా ఆకరాజ్యాయంలో మనం ప్రవేశించాం. ప్రకటన గ్రంథం ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో కొనసాగుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కడవరి కాలంలో జీవిస్తున్నాం మాకు ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు చారిత్ర కోణంలో మీరు అందిస్తున్న రీతిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. వీటి ద్వారా మేము, మా కుటుంబాలు, సంఘాలు మేలు పొందుచు, ఆధ్యాత్మికంగా బలపడుచు, మీరు రాకడ కొరకు సిద్ధపడే ధన్యత, మీరు వచ్చినప్పుడు మీ రాజ్యంలో ఎత్తబడే ధన్యత, మీతో యుగ యుగాలు ఉండే ఆ యొక్క ధన్యత మాకు దయచేయవలసిందని ఈ మర్మాలు అర్థం చేసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. ఈ లోకపు జ్ఞానం దేనికి పనికిరాదు ప్రభా. ఈ మర్మాలు తెలుసుకోవటానికి ఈ ప్రకటన గ్రంథ మర్మాలు మీరిచ్చారు. మీరే మాకు బోధించి మహిమ ఘనత తెచ్చుకోనమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. మనం ప్రకటన 21వ అధ్యాయాన్ని ప్రారంభించాం గత కార్యక్రమంలో. ఈ యొక్క పరలోకపు పట్టణం, దాన్నే నూతన యెరూషలేము, దాని గురించి అనేక వివరాలు నేర్చుకున్నాం. ఉదాహరణకు దానికి 12 పునాదులు, 12 రకాల రంగులతో ఉన్న విలువైన రాళ్ళు, లేకపోతే ప్రెషర్ స్టోన్స్ అంటున్నాం, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు అలాంటివి. వాటి పేర్లు కూడా ఉన్నవి ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో. వాటి గురించి నేర్చుకున్నాం. 12 ద్వారాలు ఉన్నాయని నేర్చుకున్నాం, 12 గుమ్మాలు. ఒక్కొక్క గుమ్మం కూడా ఒక్కొక్క ముత్యంతో చేయబడ్డదని మనకు వివరణ ఉన్నది. ఒక్కొక్క ద్వారం దగ్గర ఒక్కొక్క దేవదత నిలబడినట్లుగా. ఈ యొక్క పట్నపు వీధులు మేలిమైన సువర్ణం, లేకపోతే మేలిమైన బంగారం, ప్యూర్ గోల్డ్, స్వచ్ఛమైన అసలైన సిసలైన బంగారంతో వీధులు వేశారు, వీధి రోడ్లు. ఈ వివరాలన్నీ నేర్చుకున్నాం. ఈ పట్టణం యొక్క వైశాల్యం ఎంత, దానిని కూడా మనకి ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో ఆ దేవదూత గారు చెప్పారు మనకి. యోహాను గారికి దేవదూత చూపిస్తూ, యోహాను ఇవన్నీ చూడని యోహానికి కొలత వేసి మరి చూపించారు. ఈ యొక్క పట్టణంలో మధ్యలో ఉన్నది సియోను పర్వతం, దీన్నే మౌంట్ జాయన్ అంటున్నారు ఇంగ్లీష్లో. ఈ యొక్క సియోను పర్వతం ఈ పట్టణంలో మధ్యలో ఉంది. పట్టణం 4 square టైప్ అన్నారు, లేదా 4 square షేప్, అంటే చతురంగా ఉంది. నలుచతురం అంటున్నాం మనం దాన్ని, మన భాషలో పలకలుగా అంటున్నాం, లేకపోతే ఆ రీతిగా ఉన్నది. మధ్యలో ఉన్నది సియోను పర్వతం. అక్కడి నుంచి ఏ మూలకు వెళ్ళినా, అనగా ఏ ప్రక్కకు వెళ్ళినా, లేకపోతే ఏ దిశలో వెళ్ళినా, తూర్పుకి కానీ, పడమరకు కానీ, ఉత్తరం కానీ, దక్షిణంగా ఎక్కడికి వెళ్ళినప్పటికీ అది 375 మైళ్ళు. అనగా దాని వైశాల్యం అంతా చూసినట్లయితే ఇది 1500 మైళ్ళు. కొన్ని మన తెలుగు బైబిల్ తర్జుమాల్లో 750 కోసళ్ళు అన్నారు, అంటే 1500 మైళ్ళు. 1500 మైళ్ళు పట్టణం అంటే దీని సర్కంఫరెన్స్ది అది. అయితే దీని వైశాల్యం చాలామంది బైబిల్ పండితుల లెక్కల ప్రకారంగా, అంటే పట్టణం యొక్క వైశాల్యం 1500 అని ప్రకటన గ్రంథంలో 21 అధ్యాయంలో మనకి తేట తెల్లంగా చెప్పబడ్డది. మీకు సమయం ఉన్నప్పుడు 11వ వచనం నుంచి 21వ వచనం వరకు చదివినట్లయితే వాక్య భాగంలో ఈ వివరాలన్నీ ఉన్నాయి. దీనిని ఎన్ని స్క్వేర్ మైళ్ళు, లేకపోతే స్క్వేర్ ఫీట్ అంటున్నాం ఈ రోజులు, ఎన్ని స్క్వేర్ మైళ్ళు అంటే ఇది 140625 అని కొంతమంది లెక్కలు కడుతున్నారు. అది ఎంతైనప్పటికీ 1500 మైళ్ళు సర్కంఫరెన్స్, అంటే దాని వ్యాసం. ఎంత మహాపట్టణం! దీని కొరకు ఏర్పాటు చేస్తున్నారు ప్రభువారు రక్షణ పొందే ప్రతి వారికి, ఆయన బిడ్డలందరి కొరకు. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలా, చూచారా ప్రభువారు ఎంత ఏర్పాటు, ఎంత సిద్ధపాటు మన కొరకు చేస్తున్నారు. ప్రభు చెప్పారు కదా మనకి, ఈ లోకం నుంచి వెళ్ళకముందు శిష్యులతో అన్నారు, మీ హృదయాలను కలవర పడనివద్దు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, అనేక నివాసాలు ఉన్నాయి మా తండ్రి దగ్గర, మీ అందరి కొరకు కూడా ఆ యొక్క పరలోక భవనాల్ని, కొన్ని తజ్మల్లో మీ కొరకు స్థలాన్ని అన్నారు. నిజానికి మూల భాషలో చూస్తే అది రాజభవనాలు, మ్యాన్షన్స్ అన్నారు ఇంగ్లీష్లో. అవి తయారు చేస్తున్నాను మీ కొరకు,
అవి సిద్ధపాటు చేస్తాను. చేసిన తర్వాత వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళి నేను ఎక్కడ ఉంటానో అక్కడే మిమ్మల్ని పెడతాను అన్నారు. ఇంత సుందరమైన పట్టణం నూతన యెరూషలేము. ఆ యొక్క నూతన యెరూషలేములో మనల్ అందరినీ కూడా యుగ యుగాలు కూడా ఆయనతో ఉండటానికి ఆయన తీసుకువెళ్ళటానికి త్వరలో వస్తున్నారు. ప్రియ సోదరి సోదరుడా, ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత కృపగల దేవుడు చూడండి. మనం అర్హులం కాదు దానికి, ఆ పట్టణాన్ని చూడటానికి అర్హత లేదు మనకి. అటువంటి పాప జీవితాలు మనవి. ఆయన రక్తంలో మనల్ని కడిగి శుద్ధీకరించి మనకి ఇంత గొప్ప ఘనతనిస్తున్నారు. ఇది నాన్న మరికొన్ని సత్యాలు నేర్చుకోబోతున్నాం. ఎంతమంది పడతారు, లేకపోతే ఎంతమంది ఉంటారు ఈ యొక్క పరలోకంలో, ఈ యొక్క నూతన యెరూషలేములో? అందరూ కూడా రక్షించబడిన వారు. ఎంతమంది ఉన్నారు రక్షించబడిన వారు? ఒక అపోహ ఉన్నది. అపోహ ఏమిటంటే, కొంతమంది అనుకుంటున్నారు 7వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో 7వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో, అదే రీతిగా 14వ వచనం మొదటి 5 వచనాల్లో ప్రకటన గ్రంథంలోనే, Revelation chapter 7 first 4 verses, Revelation chapter 14 first 5 verses, Prakatana 7:14, 14:5 144,000 మంది నీతిమంతుల గురించి, రక్షించబడిన జనాంగం గురించి చెప్పబడ్డది. కొంతమంది అపోహ, పరలోకం అంతట్లో కూడా ఈ 144,000 మాత్రమే ఉంటారు. 144,000, ఎందుకంటే ఇంకెవరు కూడా ఎక్కువగా ఉండరు, 144,000 మాత్రమే అనేవారు ఉంటున్నారు. అయితే బైబిల్ దీని గురించి ఏం చెప్తుంది? కారణం మనం నేర్చుకుంటున్నది వాక్యపు వెలుగులో ఆ సత్యాలు నేర్చుకోవాలా. అది ఎంత పెద్ద బోధకులు చెప్పినా, లేకపోతే ఎంత చదువుకున్న బైబిల్ పండితులు చెప్పినా, వారి మాటలు కాదు మనకు ప్రాధాన్యత, దేవుని మాటల ప్రాధాన్యత. దేవుడు ఏం చెప్తున్నారు? ఎంతమంది ఈ యొక్క పరిశుద్ధ పట్టణంలో, పరలోక పట్టణంలో ఉంటారు? ప్రకటన గ్రంథం 7:9-10 దీనికి జవాబు ఉన్నది మనకి. దీనిలో చూసినట్లయితే అంతటి యోహాన్ గారు చూడగా ఎవ్వరూ కూడా లెక్కించలేనంత మంది. మీరు ఎన్నిసార్లు లెక్క పెట్టినా, ఎంతసేపు లెక్క పెట్టినా సరే లెక్కించలేకపోతున్నారు. అంతమంది ఉన్నారు ఏకంగా ఎక్కడ? పరలోకంలో, ఆ పరిశుద్ధ పట్టణంలో. ఎక్కడి నుంచి వచ్చారు వీరందరూ కూడా? ప్రతి భాష నుంచి, ప్రతి తెగ నుంచి. మన మాటల్లో, మన భాషలో చెప్పుకోవాలంటే, లేకపోతే మన ప్రాంత భాషలో చెప్పుకోవాలన్నట్లయితే, ప్రతి కులం నుంచి, ప్రతి దేశాన్ని నుంచి కూడా వచ్చారు. చూచారా దేవుడు ఎంత కృపగలవాడో. రక్షణ ఒట్టి యూదులకి మాత్రమే కాదు, లేకపోయినట్లయితే రక్షణ ఏ ఒక్క సంఘానికే కాదు. చాలాసార్లు ఈ పోటీ వస్తుంది, మా సంఘమే నిజమైన సంఘం, మా సంఘమే ఎత్తబడే సంఘం, మా సంఘం నుంచే రక్షించబడతారు, తక్కిన సంఘాలు రక్షించబడరు అని చాలాసార్లు దేవుని సేవకులు కూడా, పాస్టర్ గారులు కూడా వాదోపవాదాలు, సంఘస్థులు కూడా వాదోపవాదాలు చేస్తున్నారు అనేక చోట్ల. ఇక్కడ చూడండి, ప్రతి భాష, ప్రతి తెగ, ప్రతి దేశం, ప్రతి ప్రాంతం నుంచి వచ్చారు. యోహాన్ గారు చూస్తున్న మాటలు, చెప్తున్న మాటలు ఇవి చూచి కనుక ఎవ్వరు కూడా లెక్కించలేనంతమంది. కనుక 144,000 మాత్రమే కాదు, ఇది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. వాక్యపు వెలుగులో ఎవరు లెక్కించలేకపోతున్నారంటే, 144,000 మందిని లెక్కించారు. వారి కాకుండా, ఈ 144,000 కాకుండా ఇంకా ఎవ్వరూ లెక్కించలేనంత మంది పరలోకంలో కనిపించారు యోహాన్ గారికి దర్శనంలో. మరి 144,000 ఎవరు? వీరు ప్రత్యేకించబడిన పరిశుద్ధులు. అందరూ కూడా పరిశుద్ధులే, పరలోకం వెళ్ళిన వారు. అయితే వీరికి ఒక ప్రత్యేకత ఇచ్చారు. కారణం, వీరు కడవరి కాలంలో విశ్వాసంగా, వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా జీవించారు. కనుక వారికి ప్రత్యేకత ఉన్నది. వారిని యొక్క సియోను పర్వతం మీద ఆ గొర్రెపిల్ల దగ్గర, అనగా క్రీస్తు ప్రభు వారు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఈ విశ్వాన్ని అంతని కూడా పరిపాలించబోతున్నారు. కనుక ఆయనతో ఉంటారు ఎవరు? ఈ ప్రత్యేకించబడిన 144,000 మంది. తక్కిన వారు, రక్షించబడిన వారు అంతా పరలోకంలోనే ఉంటారు. కానీ వీరికి కొంత ప్రత్యేక ప్రాధాన్యత. కారణం, అతి భయంకరమైన శ్రమలు, మహాశ్రమ కాలంలో ప్రభు కొరకు సాక్షులుగా నిలబడ్డారు. కనుకని వారికి ఆ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. చాలాసార్లు మీలో అందరికీ తెలిసిన రీతిగా నేను బైబిల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. కనుక విద్యార్థిని, విద్యార్థులు చాలామంది అడిగే ప్రశ్న తరచుగా ప్రకటన గ్రంథం గురించి అంటున్నారు, డాక్టర్ శరత్ బాబు గారు అక్కడ పరలోకంలో వివాహాలు ఉంటాయా, పెండిన్లు ఉంటాయా, పరలోకంలో వివాహాలు ఉంటాయా అంటున్నారు. మీరేమనుకుంటున్నారు ప్రియ సోదరి సోదరులారా? దీనిని కూడా వాక్యపు వెలుగులోనే మనం చూడాలి. నా మాటలు కాదు ముఖ్యత,
లేకపోయినట్లయితే ఏ గొప్ప సేవకుడు ప్రసంగికులు కాదు. మేము మానవమాత్రులు, లేకపోతే సేవ చేస్తున్న వారు ఎవరైనా సరే మానవులు. వారి యొక్క ఉద్దేశాలు మానవ ఉద్దేశాలు. దేవుడు చెప్పిన మాటలు అవి మనకి ప్రామాణికం. దట్ ఈస్ ద స్టాండర్డ్. ప్రభువారు ఏం చెప్పారు వివాహం గురించి? పరలోకంలో వివాహాలు ఉంటాయా అనే దానికి ఆయన ఖచ్చితమైన జవాబు ఇచ్చేశారు. మత్తయి సువార్త 22:30, Matthew 22:30 ప్రభువారు అన్నారు, ఆ యొక్క పునరుద్ధానం చెందిన తర్వాత అనగా పరలోకంలో ప్రజలందరూ కూడా దేవదూతల్లాగా ఉంటారు. వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లి చేసుకొనరు అని ఖచ్చితంగా చెప్పేశారు. మరి పెండ్లి లేకపోయినట్లయితే అక్కడ స్త్రీలు ఉంటారా పురుషులు ఉంటారా? తప్పకుండా. దేవుని రాజ్యానికి స్త్రీలు పురుషులనే భేదం లేదు, గొప్ప వారు పేదవారనే భేదం లేదు, చదువుకున్నవారు చదువులేని వారు అనే భేదం లేదు. అందరూ సమానులే, అందరూ కూడా రక్షించబడతారు. మరి అక్కడ ఈ యొక్క కుటుంబ వ్యవస్థ, ఫ్యామిలీ సిస్టమ్ ఉండదా అంటే ఇక లేదు. అంటే పెండ్లి చేసుకోవటం, పెండ్లికి ఇచ్చుకోవటం, లేకపోతే పిల్లలు కలగటం, బిడ్డలు కలగటం అనేది పరలోకంలో జరగదిక. కారణం ఇక మరణం లేదిక. మరి మనకి వెంటనే మనసులో వచ్చే ఆలోచన, స్త్రీలు పురుషులు వారు కలకాలం జీవిస్తుంటే అక్కడ వారి యొక్క మనసుల్లో ఇక కామ కోరికలు రావా? కామేచ్చులు వారు తీర్చుకోవటానికి వివాహం అవసరం లేదా అనేవారు కూడా ఉంటున్నారు. ప్రియ సోదరి సోదరులారా, పరలోకంలో దేవదూతలు వారు పెళ్లి చేసుకోవటం లేదు, వారు కలకాలం జీవిస్తున్నారు. అయితే పరలోకం వెళ్ళిన తర్వాత విశ్వాసులందరూ కూడా సహోదరి సహోదరులాగా, అన్న చెల్లెలు లేకపోతే అక్క తమ్ముళ్ళలాగా అక్కడ జీవించబోతున్నాం. ఈ యొక్క లోకంలో ఉన్న ఆ పాపపు ఆలోచనలు, ఆ కామేచ్ఛలు ఇక పరలోకంలో ఉండవు. కాదు, ప్రభువారు చెప్పారు ప్రకటన గ్రంథం 20:5-6 చూడండి, Revelation 21:5-6 ఏమన్నారు ప్రభు? కాగా సమస్తము క్రొత్తవాయెను. ఈ రోజుల్లో చాలామంది కంప్యూటర్ వాడుతున్నారు, మీలో కూడా చాలామంది కంప్యూటర్ వాడేవారు ఉన్నారు. ఆ కంప్యూటర్లో మనకు కావాల్సిన ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కావాలంటే కంప్యూటర్ నడిపించడానికి ఆపరేటింగ్ సిస్టమ్ అంటున్నాం, విండోస్ అంటున్నాం. దాన్ని ఎక్కువగా విరివిగా చాలామంది వాడుతున్నాం, విండోస్ సిస్టమ్. అయితే ఆ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆ యొక్క సాఫ్ట్వేర్ మనం పెట్టుకుంటే కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా కంప్యూటర్ను మనం నడిపించుకుంటూ ఆ కంప్యూటర్లో ఏది కావాలంటే దాన్ని చూసుకునే అవకాశం కలుగుతుంది. కానీ దానిలో అనేక సమస్యలు, వైరస్ అంటున్నారు ఈ రోజుల్లో. కనుక కొంతమంది ఏం చేస్తున్నారు, కాస్త డబ్బులు ఎక్కువ ఖర్చు అయినా సరే ఆ యొక్క కంప్యూటర్ నడిపించుకోవటానికి ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్, యాపిల్ సిస్టమ్ అంటున్నారు. అయితే ఆ యొక్క యాపిల్ సాఫ్ట్వేర్ అది పెట్టినట్లయితే, పాతది తీసేసి కొత్తది పెట్టినట్లయితే యాపిల్ సిస్టమ్ అన్నది, ఇక పాత కార్యక్రమాలు మీ కంప్యూటర్ నిండా ఉన్నా సరే ఒక్కటి కూడా ఇక దానిలో నిలవదు, పనిచేయదు. కారణం ఆ యొక్క కంప్యూటర్ నడిపించే వ్యవస్థ కంప్లీట్గా మారిపోయింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే సుమా. అలాగే మన యొక్క మనసులు, మన యొక్క మెదడు ఈ లోకంలో, ఈ పాపలోకంలో అనేకమైన సెల్ఫిష్ ఐడియాస్, స్వార్థంతో ఉండే బుద్ధి మనది. దానితో పాటు మానవులుగా ఒక వయసు వచ్చిన తర్వాత కామేచ్చులు వస్తున్నాయి. అవన్నీ కూడా తొలగించబడి ఏమొస్తుంది, అందరికీ కూడా నూతనమైన స్వభావం. ఇక ఏ రీతిగా కూడా స్వార్థం, కామం ఇటువంటి పరిస్థితి రానే రాదు, మనసులోకే రాదేక. కారణం పాతవన్నీ తొలగించబడెను, సమస్తము క్రొత్తవాయెను. కనుక వివాహాలు పరలోకంలో ఉండవు, వారు దేవదూతల్లా ఉంటారని ప్రభువారు చెప్పారు. Matthew 22:30 చూచాం. ప్రియ సోదరి సోదరులారా, దేవుని కుటుంబం, దేవుడు తండ్రి, మనమందరం కూడా ఆయన బిడ్డలుగా కలకాలం స్త్రీలైనా పురుషులైనా రక్షించబడ్డవారు. యుగ యుగాలు కూడా ఆ దేవదూతల్లాగా ఎల్లప్పుడూ ఆయన్ను స్తుతిస్తూ ఆయన్ని అందు సంతోషిస్తూ ఆ యొక్క పరలోక జీవనం గడుస్తుంది. అయితే మనకిప్పుడు పరలోకం గురించి తెలిసినది చాలా తక్కువ, కొంచెం మాత్రమే. పరలోకం వెళ్ళిన తర్వాత అనేకమైన అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయాలు మనం చూడబోతున్నాం, అనుభవించబోతున్నాం. పరలోకం కొరకు మీరు మీ కుటుంబం సిద్ధపడుతున్నారా?
త్వరలో ప్రభు వస్తున్నారు. ఈ లోకం శాశ్వతం కాదు. మనకి ఎన్ని హంగులు ఉన్నా, మీకు ఎన్ని సదుపాయాలు ఉన్నా, ఈ లోకం శాశ్వతం కాదు. ఒకరోజున ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? అప్పుడు మనకున్న ఆ యొక్క హంగులన్నీ, లగ్జరీస్ అన్నీ, మనకున్న చక్కని భవనాలన్నీ, లేకపోతే సదుపాయాలన్నీ ఎందుకు పనికిరావు? మనకి పరలోకమే శాశ్వతమైనది. ప్రియ సోదరి సోదరుడా, ప్రభు నమ్ముకుని పరలోకం కొరకు సిద్ధపడు. పరలోకంలో ఎడారులుంటాయా అనే ప్రశ్న. ఈ లోకంలో చాలా ప్రాంతాలు ఎడారులుగా ఉంటాయంటే ఇంకేమీ కూడా ఉండదు అక్కడ, ఎందుకు పనిచేయని ప్రాంతంలాగా. ఉదాహరణకు మనకి థార్ ఎడారి ఉన్నది, అది రాజస్థాన్లో. లేకపోతే ఆఫ్రికా వెళ్ళినట్లయితే సహారా ఎడారి, ఇంగ్లీష్లో డిజర్ట్ అంటున్నాం. ఇక ఇసుక తప్ప ఇంకేమీ కనిపించదు. ఎన్ని మీరు మైళ్ళు చూసినప్పటికీ, ఎన్ని మైళ్ళు వెళ్ళినప్పటికీ ఇసుక 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 అంతే. చెట్లు కూడా కనిపించదు, గడ్డి పరకు కూడా కనిపించని పరిస్థితి. అలాంటి పరిస్థితి ఉంటుందా? లేనే లేదు పరలోకంలో. ఎవరు చెప్పారు మనకి? దేవుని గ్రంథం యెషయా గ్రంథం 35 మొదటి 2 ఐజయా చాప్టర్ 35:1-2 యెషయా గ్రంథం 35 మొదటి 2 ఈ యొక్క భూమంతా కూడా, ఈ లోకంలో ఇప్పుడు ప్రస్తుతం ఎడారులుగా ఏమన్నావో అవన్నీ కూడా పూలవనాల్లాగా, సుందరమైన ఎంతో అందమైన పూలతో, పచ్చని గడ్డితో, చెట్లతో కలకలలాడిపోతుంటుంది పరలోకం. ఇది యెషయా గారు చెప్పారు మనకి, ఐజయా 35:1-2 యెషయా 35:2 ఇక ఎడారులు అనేవి లేవు, లేకపోతే భయంకరంగా ఉండే పరిస్థితులు లేవు ఎక్కడ కూడా. భయంకరమైన లోయలు లేవు, ఇక సుందరమైన ప్రాంతం ఏదైనా సరే కనువిందు చేసేది. పరలోకంలో మనం ఉండటానికి గృహాలు ఉంటాయా అనే ప్రశ్న కూడా మనకి మనసులో వస్తుంది. తప్పకుండా ప్రభు మనకి చెప్పారు, నేను పరలోకం వెళ్తున్నాను, మీ కొరకు ఆ రాజభవనాలు సిద్ధపరుస్తున్నాను. యోహాన్ సువార్త 14:3 John 14:1-3 యోహాన్ సువార్త 14:3 మీ కొరకు రాజభవనాలు, ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ మ్యాన్షన్స్ ఫర్ యూ, వాటిని చేసిన తర్వాత నేను తిరిగి వస్తాను. కనుక పరలోకంలో ఆ యొక్క నూతన యెరూషలేం పట్టణంలో ప్రతి వ్యక్తికి కూడా ఒక్కొక్క గృహము. రాజభవనం ఏదో సామాన్యమైన చిన్న పాక కాదు, లేదా సామాన్యమైన చిన్న ఇల్లు కాదు. ప్రతి విశ్వాసికి కూడా రాజభవనం లాంటి భవనాన్ని ప్రభు సిద్ధం చేస్తున్నారు. దానితో పాటు ఇది పట్టణం లోపల, ఇది మనం చెప్పుకున్నాం కదా 1500 మైళ్ళు ఉన్న వ్యాసం. అయితే దాన్ని ఇంకా చతురపు మైళ్ళు పెడితే చాలా వేళ్ళు వస్తుంది. అయితే పట్టణం వెలుపల ఇంకా చాలా భూమి ఉన్నది. కాను యోహాన్ గారు చూచారు ప్రకటన గ్రంథం 21:1 చూడగా పరలోకము అనగా నూతన యెరూషలేము పెండ్లి కుమార్తెలకు దిగి రావటం చూశాను నేను. ఇక సముద్రము లేనే లేదు అన్నారు. సముద్రం లేకపోయినట్లయితే ఈ లోకంలో ప్రస్తుతం సముద్రాలు, మహాసముద్రాలు ఎంత ప్రాంతాన్ని అవి ఆక్రమించుకున్నాయంటే 71% సముద్రాలు, మహాసముద్రాల్లో ఉన్న నీరే కప్పేసింది. పరలోకంలోకి సముద్రం లేదని యోహాన్ గారు ఎంతో విపులంగా చెప్పారు ప్రకటన గ్రంథం 21:2 అప్పుడు మరి ఆ 71% నీరున్న సముద్రాలు లేకపోతే ఆ 71% కూడా ఏమవుతుందన్నమాట, భూమిగానే సృష్టించబడుతుంది. నూతన భూమి, నూతన ఆకాశం, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. ఆ భూమి అంతా కూడా పట్టణంలో ఒక గృహం, రాజభవనాన్ని ప్రభు మన కొరకు సిద్ధపరిచారు సొంతగా. తర్వాత పట్టణం వెలుపల ప్రతి వారికి కూడా ఒక్కొక్క భూమి, లేకపోతే కొంత భూమి ప్రభు ఇవ్వబోతున్నారు. ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ ప్రతి వారికి ఇవ్వబోతున్నారు. దానిలో ప్రతి విశ్వాసికి కూడా కొంత భూమి ఇస్తారు. ఆ భూమిలో ఏం చేస్తారు విశ్వాసులు? వారు ఒక తోటను వేసుకుని, అంటే పండ్ల తోటను వేసుకుని, ఆదామావ గారికి ఏదేం తోట దేవుడే చేశారు, ఇచ్చారు. ప్రతి విశ్వాసికి కూడా ఆయన కొంత భూమి ఇవ్వబోతున్నారు. ఆ యొక్క భూమిలో వారు ఇల్లు కట్టుకుని తోట వేసుకుంటారు. అంటే ప్రతి విశ్వాసికి 2 ఇళ్ళు ఉన్నాయన్నమాట. ఈ లేఖలో 2 ఇళ్ళు ఉండబోతున్నాయి. ఒకటి పట్టణంలో ప్రభు కట్టింది, పట్టణం వెలుపల ఆయన ఇచ్చే స్థలంలో ఒక తోట వేసుకోవాలి, ఆ యొక్క తోటలో ఇల్లు కట్టుకోవాలి. ఈ నా మాటలు కాదు సమా, యెషయా గ్రంథం 65:21 Isaiah 65:21 యెషయా 65:21 వారు ఇల్లు కట్టుకుంటారు. వారు కట్టుకున్న ఇళ్ళల్లో వారే నివాసం చేస్తారు. వారు తోట వేసుకుంటారు. ఆ వారు వేసుకున్న పండ్ల తోటలో ఉన్న పండ్లు వాళ్ళే అనుభవిస్తారు అని యెషయా గారు ప్రవచనం చెప్పారు. ఇది పరలోకంలో నెరవేరబోతుంది.
వెంటనే మనకు వచ్చేసే జవాబు, పరలోకంలో తోటలు వేసుకుని మనం మళ్ళీ పండ్లు తినాలా? పరలోకంలో ఆకలి ఉంటుందా? పరలోకంలో భోజనం తినాలా? పరలోకంలో ఈ లోకంలాగా మనం కూడా ఆహారం తీసుకోవాలా అనే అనుమానం. కారణం చాలామందికి మనకు అలవాటు ఏంటంటే, ఈ పాటలు పరలోకం గురించి అనేకమైన పాటలు కట్టారు. దానిలో చాలా పాటలు ఎంతో జనరంజకంగా ఉంటున్నాయి, సంఘాల్లో పాడుతున్నారు. ఏమని? పరలోకంలో ఆకలి ఉండదు, దప్పిక ఉండదని పరలోకం మీద పాటలు కట్టిన ప్రతి పాటలో దాదాపు ఎక్కడో చోట చరణం ఉంటుంది, ఆకలి ఉండదు అక్కడ, దాహం ఉండదు అక్కడని. ఎవరు చెప్పారు అది? మనకి ఒక వచనం ఉన్నది, ప్రకటన 7:16, రెవల్యూషన్ చాప్టర్ 7:16 ఏమన్నది అక్కడ? అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు అని చెప్పబడ్డది. అయితే ఇశ్రాయేలీయులను చూడండి ఒక్కసారి, వారు 40 సంవత్సరాల ప్రయాణంలో రోజు కూడా ప్రభువారు వారికి ఏం కురిపించారు? ఉదయాన్నే మన్నా కురిపించారు, ఒట్టి విశ్రాంతి దినాన, వారంలో 7వ రోజు తప్ప ప్రతిరోజు కూడా కురిపించారు. ఆ 7వ రోజున వారు ఆరాధించాలి కనుక ఆ రోజున వారికి మన్నా కురవలేదు, ప్రతిరోజు మన్నా కురిసింది. ఆ మన్నాని వారు పోగేసుకుని మన్నా రొట్టెలుగా చేసుకుని తిన్నారు, మన్నాని డైరెక్ట్గా కూడా గింజల్లాగా తినేవారు. మన్నా ఎవరి ఆహారం? మన్నా దేవదూతల ఆహారం. ఇది కీర్తన 78:25, Psalm 78:25, 78వ కీర్తన 28వ వచనంలో దేవదూతల ఆహారం మన్నా. అయితే దేవదూతలే తింటున్నాయి పరలోకంలో, మనం కూడా తింటామా? రక్షించబడిన వారు తప్పకుండా ఉండాలి మనకి. కానీ మరి ప్రకటన 7:16 చూసాం కదా, ఆకలి ఉండదు దప్పికుండదు అన్నారు. మరి తింటామని ఎలాగ మనం వాక్య ప్రకారంగా చెప్పగలం? ఆకలి దాహం ఉంటుందని ఎలా చెప్పగలం? ఒక ప్రశ్న మీకు, విశ్వాసులుగా మనందరూ కూడా యోహాను 3:16 ఏంటంటే, వెంటనే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని చెప్పేస్తున్నాం. ఎవరైనా మనల్ని యోహాను 3:17 ఏంటంటే జ్ఞాపకం లేదు మనకి, దాన్ని పట్టించుకోలేదు మనం. పక్క వచ్చినన్నే యోహాను 3:16 తెలుసు మనకి, యోహాను 3:17 తెలియట్లేదు చాలామందికి మనకి. అదే రీతిగా ప్రకటన 7:16లో ఆకలి లేదు దాహం లేదని ఉన్నది, చాలా సంతోషం. కింద వచ్చినవే 7:17, ప్రకటన 7:17, రెవల్యూషన్ చాప్టర్ 7:17, దానిని మనం పట్టించుకోవట్లేదు. ఏమన్నది దానిలో? ఆ యొక్క గొర్రెపిల్ల లేకపోతే ఆ కాపరి, ద షెపర్డ్, ఆయన ఎక్కడికి నడిపిస్తారంట? జీవజల బుగ్గల వద్దకు నడిపించును, వారిని మేపును అని వ్రాయబడ్డది. అంటే విశ్వాసుల్ని పరలోకంలో ఆ యేసు ప్రభు వారు జీవజల బొగ్గు, జీవజల బొగ్గులు అంటే ఏంటి? జీవజల నది ఉంది, అక్కడ తీసుకెళ్తున్నారు. దేనికి? ఆ జీవజలం త్రాగటానికి. తర్వాత వారిని మేపును, అనగా వారికి యేసు ప్రభు వారే ఆహారాన్ని నీరుని అనుగ్రహిస్తారు. కనుక ప్రభువారు ఆహారం అనుగ్రహిస్తున్నారు కనుక ఎవరు కూడా నాకు ఇవాళ తినటానికి ఆహారం లేదు, వండుకోవటానికి ఏమీ లేదు, నేను పస్తున్నాను అని చెప్పేవారు ఇక యుగయుగాలు ఉండరు. కారణం ప్రభు అనుగ్రహిస్తున్నారు, యెహోవా నా కాపరి, నాకు ఏలేమీ లేదు. 23వ కీర్తన, ప్రకటన 7:17 ప్రకారంగా తప్పకుండా ఆ ప్రభువారి మనల్ని జీవజలం త్రాగిస్తారు, ఆయనే మనకి ఆహారాన్ని అనుగ్రహిస్తారు. ఏం ఆహారం? ఆ యొక్క ఆదాము అవ్వవలే పండ్లు గింజలు మాత్రమే, అనగా ఇక వంట చేయవలసిన పని లేదు. అక్కడ అక్కడ ఈ యొక్క జంతువులు ఉంటాయా? రకరకాల జంతువులు. ఈ లోకంలో చాలామందికి జంతువులు అంటే చాలా ఇష్టం. కొంతమందికి ఆవుదోళ్ళని, మేకలని, గొర్రెలని, లేకపోతే కుక్కలు, పిల్లులు చాలా ఇష్టం. ఇటువంటి జంతువులు ఉంటాయా? లేకపోతే ఈ లోకంలో మనం పెంచుకున్న జంతువులు మరలా అవి పునరుద్ధానం చెంది పరలోకం వస్తాయా? జంతువులకి పునరుద్ధానం లేదు, నో రిజరెక్షన్ ఫర్ యానిమల్స్, ఎక్కడ బైబిల్లో చెప్పబడలేదు. కానీ ప్రభు నమ్ముకున్న వారికి పునరుద్ధానం, కానీ జంతువులకి పునరుద్ధానం లేదు. ఈ లోకంలో ఉన్న జంతువులు చనిపోతే ఇక అంతే, కానీ పరలోకంలో కూడా జంతువులు ఉంటాయి. ఈ విషయాన్ని యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూసినట్లైతే ముఖ్యంగా 6, 7, 8 వచనాల్లో చెప్పబడ్డది. ఏముంటాయి అక్కడ జంతువులు? అక్కడ ఉండే ఆ యొక్క జంతువులతోటి చిన్నపిల్లలు ఆడుకుంటారు. ఒక బాలుడు సింహాన్ని కూడా నడిపిస్తూ తోలుతూ ఉంటాడు. తర్వాత ఈ యొక్క తోడేలు, తర్వాత గొర్రెపిల్ల, అలాగే సింహము, అదేవిధంగా ఎద్దు, ఇవన్నీ కూడా కలిసి గడ్డి మేస్తాయి. అంటే క్రూరత్వం ఇక లేనే లేదు. ఈ లోకంలో ఆ యొక్క సింహం దగ్గర గొర్రెపిల్ల వచ్చినట్లయితే, తోడేలికి దగ్గరికి ఆ యొక్క గొర్రెపిల్ల వచ్చినట్లయితే వెంటనే దాన్ని చంపుకొని చీల్చుకు తినేస్తుంది. పరలోకంలో ఇవన్నీ కూడా ఇక మాంసాహారం ఎవ్వరికీ లేదు, జంతువులకి లేదు, మనుషులకి లేదు, శాకాహారమే. గడ్డి తింటాయి సింహాలు కూడా,
నా మాటలు కాదు, యెషయా గ్రంథంలో చూడండి 11:6-7 వచనాల్లో. ఈ లోకంలో ఆదాము గారు అవ్వ పాపంలో పడకముందు ఆ ఏదేని తోటలో క్రూరమైన జంతువులతో జీవించారు, ఏ హాని వారికి కలగలేదు. కనుక ప్రియ సోదరి సోదరుడా, అన్ని రకాల జంతువులు ఉంటాయి, క్రూరత్వం లేదు, సాధుత్వంగా ఉంటాయి. పరలోకంలో పగలు రాత్రి ఉంటుందా అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది. కారణం పట్టణంలో, పరలోకపు పట్టణంలో, నూతన యెరూషలేములో, ఆ 1500 మైళ్ళు ఉన్న వ్యాస పట్టణంలో మాత్రం ఇక రాత్రి అనేది లేదు. కారణం ప్రభువారే, ఆయన సూర్యుని కంటే ఆయన మహిమ ఇంకా తేజస్సు అయింది. కనుక చీకటి అన్నది పట్టణం లోపల లేదు, ఆ 1500 మైళ్ళ పట్టణంలో. కారణం చుట్టూ గోడ ఉన్నది, దానిలో ప్రభువారు ఎప్పుడు కూడా ప్రకాశిస్తున్నారు ఆయన మహిమతోటి, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలు. అయితే పట్టణం వెలుపల ఎప్పటి వలే రాత్రి పగలు ఉంటుందని వాక్యం చెప్తుంది మనకి. ఎక్కడ? యెషయా గ్రంథం 30:26. Isaiah 30:26 ఏమనుంది? అక్కడ పరలోకంలో చంద్రుడు సూర్యుని వలె అంత కాంతి ఉంటాడంట. చంద్రుడు సూర్యుడు అంత కాంతి ఉంటాడు. సూర్యుని కాంతి ఎంత ఉంటుంది? 7 రెట్లు ఎక్కువ ఉంటుంది ఏకంగా ఇప్పుడు కంటే. అయితే చంద్రుడి కాంతి సూర్యుడిగా ఉంటే ఇక చీకటి కట్టికి చీకటి లేదు. అప్పుడు సూర్యుడు 7 రెట్లు అంటే మనం మాడిపోతాం నిజానికి, కానీ వెలుగు ఉంటుంది కానీ వేడి ఉండదు, 7 రెట్లు ప్రకాశమే ఎక్కువ. ఈ విషయాన్ని యెషయా 30:26 ఖచ్చితంగా రాత్రి పగలు ఉంటుంది. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క పరిశుద్ధ పట్టణంలో మనం అందరం కూడా జీవించడానికి, యుగ యుగాలు జీవించడానికి ప్రభు పిలుస్తున్నారు. ఆయన మన కొరకు మరణించారు, ఆయన త్వరలో వస్తున్నారు 2వసారి. నా కుమార, నా కుమార్తె, ఈ యొక్క పరలోకపు ఈ యొక్క గొప్ప అద్భుతాలు, పరలోకపు జీవితాన్ని మీ కొరకు నేను సిద్ధపరుస్తున్నాను. త్వరలో ఆయన వస్తున్నారు. ఆయన నమ్ముకున్నారా ప్రియ సోదరి సోదరుడా? ఆయన నమ్ముకున్నట్లయితే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ. ఇంకా మీరు నమ్ముకోకున్నట్లయితే ప్రభువుని అంగీకరించండి, నీటిలో ముంచడం బాప్తిసం తీసుకోండి. మీరు ఆల్రెడీ తీసుకుని విశ్వాసంలో ఉన్నట్లయితే ప్రభువు అక్కడ కొరకు సిద్ధపడి ఆయన యొక్క బిడ్డలుగా జీవించండి. ప్రార్థిస్తాను మీ కొరకు, నాతో ఏకీభవించండి. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, పరలోకంలో ఉన్న జీవితం అనేకమైన ఆధ్యాత్మిక మర్మాలు వాక్యపు వెలుగులో నేర్చుకునే ధన్యత దయచేశారు. వందనాలు. త్వరలో మీరు వస్తున్నారు. మేము, మా కుటుంబాలు, మా సంఘాలు మీ కుమారులుగా, కుమార్తెలుగా జీవించి త్వరలో మీరు వచ్చాడు మేము ఎత్తబడి యుగయుగాలు మా కొరకు మీరు ఏర్పాటు చేసిన ఆ నూతన యెరూషలేములో, బంగారు వీధుల పట్టణంలో, ఇన్ని అద్భుతాలున్న ఆ పట్టణంలో మీతో ఉండటానికి యుగయుగాలు జీవించే ధన్యత దయచేయమని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వించారు. వారి యొక్క ఆధ్యాత్మిక శారీరక అవసరతలు తీర్చమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.